ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో తీసుకున్నట్లయితే శరీరంలో విభిన్న హార్మోన్ల పనులను రాయండి అంటున్నారు. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే శరీరంలో మనకి వివిధ రకాల హార్మోన్లు అనేవి ఉన్నాయి. ఉదాహరణ మనకి విభిన్న హార్మోన్లు అండి, వాటి తయారీని బట్టి, సో వాటి రసాయనిక నిర్మాణాన్ని బట్టి మనం హార్మోన్లని మూడు రకాలుగా చెప్తాము. ఏంటి అవి అంటే స్టీరాయిడ్ హార్మోన్లు, స్టీరాయిడ్ హార్మోన్లు అనేది మనకి ఉదాహరణగా తీసుకున్నట్లయితే దిస్ వన్ ఈజ్ అడ్రినల్ కార్టిసోల్ చెప్తాము, కార్టిసోల్. అదేవిధంగా మనకి ఈ టెస్టోస్టిరాన్, అదేవిధంగా ఈస్ట్రోజన్, ప్రోజెస్టిరాన్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి స్టీరాయిడ్ హార్మోన్ల కింద వస్తాయి. సో ఈ స్టీరాయిడ్ హార్మోన్లు అనేది ఇక్కడ అడ్రినల్ కార్టిసోల్ అనేది అడ్రినల్ కార్టెక్స్ నుండి వస్తుంది. సో ఏం చేస్తుంది ఇది అంటే గ్లూకోజ్ ఉత్పన్నం, గ్లూకోజ్ యొక్క ఉత్పన్నం. అదేవిధంగా మన బాడీలో అరుగుదలని ఇవన్నిటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మరి టెస్టోస్టిరాన్ అంటే పురుషులలో ఇది సో పురుషుల్లో మనకి అంటే పురుషుల్లో వచ్చే సెకండరీ మార్పులు, రెండవ దశ మార్పులన్నిటి కూడా ఈ టెస్టోస్టిరాన్ అనేది కారణమవుతుంది. ఈస్ట్రోజన్ అనేది స్త్రీలలో రెండవ దశ మార్పులు అనేది జరగడానికి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనేది గర్భం దాల్చడానికి అండ్ ఆ టైంలో జరిగే మార్పులకు ఇది కారణమవుతుంది. సో ఇలా ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క పనులని చేస్తుంది. మనకి ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంకొక హార్మోన్ ఏం తీసుకుంటాం మనం ఇక్కడ అంటే దిస్ ఇస్ పెప్టైడ్ హార్మోన్లు. పెప్టైడ్ హార్మోన్లు అంటే ఉదాహరణగా ఇన్సులిన్ తీసుకోవచ్చు, ఇన్సులిన్ ఒకటి, గ్లూకగాన్, ఇవి రెండింటిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇవి ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఇంధనం అనేది తయారవుతుంది. అంటే గ్లూకోజ్ని మెయింటైన్ చేయడం కోసం మెయిన్గా మనకి ఇన్సులిన్ అనేది అవసరమవుతుంది. గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారడానికి మార్చేటప్పుడు అదేవిధంగా బాడీ శరీరంలోని చక్కెరలను ఇది నియంత్రణలో ఉంటుంది. మరి గ్లూకగాన్ అంటే గ్లైకోజన్ ఏదైతే ఉందో దీన్ని గ్లూకోజ్గా మార్చడానికి, అంటే మనకి శక్తి తక్కువైనప్పుడు దీన్ని గ్లూకోజ్గా మార్చడానికి ఇది గ్లూకగాన్ అనేది ఇక్కడ మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక రెండు ఉదాహరణలు పెప్టైడ్ హార్మోన్లకి. అదేవిధంగా మనం ఇంకొక హార్మోన్లు వచ్చేసి ఎమినో హార్మోన్లు అంటాం. సో ఎమినో హార్మోన్లు అనేది ఎమైల్ నుండి వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక ఉదాహరణ ఫ్యాట్ని సెల్ యొక్క లిపోలిసిస్, అంటే మనకి ఇక్కడ ప్రోటీన్ల ఉత్పన్నం, అదేవిధంగా
లిపిడ్ల ఉత్పన్నంలో కండరాలను ఉత్తేజపరచడానికి ఇది ఈ ఎపిన్ఫ్రైన్ అనేది వస్తుంది. సో టోటల్ గా మనకి తీసుకున్నట్లయితే మన మెటబాలిజం మనలో జరిగే రెండవ దశ అంటే పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ సెక్స్ హార్మోన్లన్నీ కూడా ఈ అమినో హార్మోన్లు కానీ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి వీటి నియంత్రణలోనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈరోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.